ఇప్పుడు హోల్ ఎలా ఉంది ఫైల్ వచ్చింది ఉపర్ సే కోడ్ అయితే మొబైల్స్ మే కోడ్ మైక్ సే నీచే రహతా ఐసే దో టైప్ కా హోల్ రహతా ఇస్కో జ్యాదా ఇంపార్టెంట్ నహీ దేతే బట్ ఉస్కా నీచే కా లెగ్స్ సే దేఖో కింద లెగ్స్ అన్నమాట అంటే ఈ మైక్ తీసిన తర్వాత మనకు బోర్డు పైన ఆ పాయింట్స్ ఉంటాయి కదా ఎన్ని ఉంటాయి జనరల్లీ మైక్ వచ్చేసి 4 లెగ్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు యూనివర్సల్ మైక్ అనుకోండి యూనివర్సల్ మైక్ రెండు వైర్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైక్ ఏక్ హోతా హై ప్లస్ ఏక్ హోతా హై మైనస్ అంటే అక్కడ రెడ్ వైర్ బ్లాక్ వైర్ ఉంటారు రెడ్ వైర్ ఏమవుతుంది అంటే ప్లస్ బ్లాక్ వైర్ ఏమవుతుందంటే మైనస్ ఉంటుంది ఓకే ఇలా మనం ఐడెంటిఫై చేయాలి బట్ అనలాగ్ మైక్ అదే మన అనలాగ్ మైక్ ఎలా ఉంటుంది మరి డిజిటల్ మైక్ ఈ ప్లస్ నేమ్ అంటే బీసీసీ దీన్ని జిఆర్ అంటారు ప్లస్ నేమ్ అంటారు బీసీసీ దీన్ని జిఆర్ అంటారు అట్లనే మనకి డిజిటల్ మైక్ లేటెస్ట్ మోడల్ మైక్ వచ్చిందిగా ఇట్లాంటి మైక్లో మనకి ఎన్ని లెగ్స్ ఉంటున్నాయంటే 4 లెగ్స్ 4 లెగ్స్లో మనకి ఏముంటాయి అని మనం ఇప్పుడు తెలుసుకోవాలి 4 లెగ్స్ మీ క్యార్ అయితే అవ్వలేదు జనరలీ 4 లెగ్స్ టూ గ్రౌండ్స్ బీసీసీ ఫైనలీ టేడా ఓకే ఈ 4 లెగ్స్లో ఏమవుతుందంటే రెండు జిఆర్ ఉంటాయి రెండు ఏమవుతాయంటే జిఆర్ అంటే ఇది జిఆర్ జిఆర్ మీన్స్ గ్రౌండ్ జిఆర్ ఓకే ఇంకా ఈ పిన్ వచ్చేసి బీసీసీ పిన్ అండి బీసీసీ అంటే ఓల్టేజ్ పిన్ ఇక ఫైనల్ గా బ్లూ కలర్ ఉంది కదా ఈ బ్లూ కలర్ అంటే డేటా పిన్ ఇట్లా 4 లెగ్స్ ఉన్నప్పుడు ఎవ్రీ లెగ్ ఫంక్షన్ ఈ డిఫరెంట్ అవి ఏ దో జిఆర్ అయినా ఈ రెండు పిన్లు ఒకటే కౌంట్ అవుతాయి మనం ఈ రెండు పిన్లు ఒకటే అనుకుంటాం ఈ రెండు పిన్లు ఒకటే అంటే ఇప్పుడు ఎన్ని పిన్లు కౌంట్ అవుతాయి 1 2 3 టోటల్ పిన్స్ ఎన్ని మనకి 3 కౌంట్ అవుతాయి అవి కితనే పిన్ కౌంట్ కర్ సకతే అపన్ ఏ దో ఏక్ కి పిన్ హో గయా బోలే తో ఏ ఏక్ కౌంట్ హోతా ఏ దో ఏక్ తీన్ ఓకే అవి తీన్ కా ఫంక్షన్ అలగ్ అలగ్ హై అర్థమైందా నార్మల్ ఇందులో అయితే ఏమవుతుంది ఒక ప్లస్ ఒక మైనస్ ఇందులో అలా కాదు గ్రౌండ్ ప్లస్ డేటా ఓకే ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కదా మధ్యన మీరు వాయిస్ మాట్లాడతారు కదా ఆ వాయిస్ అనేది ఈ డేటా పిన్ ద్వారా మన ఆడియో ఐసీకి వస్తుంది ఆడియో ఐసీ అంటే ఎవరు పిఎం ఇదే ఆడియో ఐసీకి మన క్లాస్ జరిగినప్పుడు రిసీవర్ ఆ తర్వాత రింగర్ అంటే రింగర్ సెక్షన్ లో ఏమొచ్చిందంటే మనకి ఆడియో యాంప్లిఫైయర్ యాడ్ అయింది బట్ ఇదే ఐసీతోనే మైక్ ఉంటుంది రిసీవర్ ఉంటుంది రింగర్ ఉంటుంది ఏకే ఐసీసే పూరా మిల్కే రహతా సమజేనా మైక్ రిసీవర్ రింగర్ కల్ హువా రింగర్ కా రింగర్ రింగర్ సెక్షన్ లో ఎక్స్ట్రా ఏమొచ్చింది యాంప్లిఫైయర్ బట్ ఈ రెండు మాత్రం డైరెక్ట్ కనెక్షన్ ఇప్పుడు ఇది తర్వాత ఇంకేముంది బీసీసీ బీసీసీ అంటే పవర్ పవర్ అవుట్పుట్ ఎవరి నుంచి వస్తుంది అంటే పవర్ కూడా అంటే లైక్ పవర్ ఇక్కడ పిఎం ఎవరికి వస్తుంది పవర్ అనేది ఇక్కడ పిఎం రోల్ ప్లే చేస్తుంది అంటే పవర్ మేనేజ్మెంట్ ఎవరు పిఎం పవర్ మేనేజ్మెంట్ కోన్ మైక్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి మైక్ కా కుచ్ భీ ప్రాబ్లం హో గయా అంటే అప్పుడు ఏం చేస్తాం మనం కొత్త మైక్ వేస్తామా ఏమో వాయిస్ బరాబర్ ఆవు నైన్ జారా అవ్వలేదు అంటే మన మాటలు అవతల వాళ్ళకి వినబట్టలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ ద మైక్ ఓకే మైక్ తో చేంజ్ కదా నో ఇష్యూ మైక్ మనం కొత్త చేసేస్తాం ఓకే ఈ మైక్ మనం మార్చాలంటే మార్చేస్తాం ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే చేంజ్ ద సపోర్ట్ మార్చేస్తారు మైక్ పోతే సపోర్ట్ మార్చేస్తారు అయితే మైక్ సపోర్ట్ మార్చితే మనకి 150 రూపాయలు పడుతుంది అది మైక్ మార్చామనుకోండి 20 రూపీస్ మైక్ చేంజ్ చేయడంతో 20 రూపీస్ ఉంటుంది సపోర్ట్ 150 దాకా పడతా సమజేనా ఇట్లా మనం మైక్ చేంజ్ కన్నా సిక్స్ పడతా మైక్ మనం మార్చడం నేర్చుకోవాలి మైక్ మార్చేటప్పుడు టెంపరేచర్ బాగా తక్కువ పెట్టుకోవాలి టెంపరేచర్ బౌత్ కమ్ లగానే మీన్స్ 250 ఏసారా 250 280 ఏసారా కదా మైక్ కామ్ కట్టా ఆప్ జా లేకే దాకా 350 400 పెట్టేసారంటే మైక్ కాలిపోతుంది ఓకే మైక్ చాలా తక్కువ టెంపరేచర్ లో మైక్ ని ఇన్సర్ట్ చేయాలి ఓకేనా ఇది మైక్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇక మైక్ కొత్తది వేసినా కూడా పనిచేయలేదు అనుకోండి అప్పుడు ఏం చేయకూడదు అంటే బోర్డు గా ప్రాబ్లం ఉంటుంది బోర్డు మే ప్రాబ్లం రహతా బోర్డు మే క్యా రహతా హై ఏ మైక్ నికాలనే కే బాద్ బోర్డు మే హమారకు 4
పాయింట్స్ వస్తాయి. ఓకే, ఈ ఫోర్ పాయింట్స్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, రెండేంటి రెండు గ్రౌండ్స్, ఒకటేంటి బీసీసీ, మరొకటేంటి డేటా. ఇప్పుడు మనం మల్టీమీటర్తో చెక్ చేద్దాం. ఏ మోడ్లో చెక్ చేయాలంటే దీన్ని ఖచ్చితంగా డయోడ్ మోడ్లో చెక్ చేస్తే జీరో జీరో ఉంది కదా, దో జీరో జీరో ఇసుకో క్యాప్ తర్వాత